నారప్ప టీం కారకులైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు. రెండు లాక్డౌన్లు చూసినాం, అందరు సమస్యలను కూడుకొని ఎంతో బాధాకరంగా వెయిట్ చేస్తుంటే ఎంటర్టైన్మెంట్ మూసి ఉన్న తరుణంలో మీ దగ్గరికి మీరు అలాగే కూర్చొని ఉండండి, మీ దగ్గరికి ఏదో రకంగా చేరుకుంటామని నారప్ప అనౌన్స్ చేసి పంపిస్తే ఆ సినిమాను ప్రతి ఆడబిడ్డ, ప్రతి చిన్నపిల్లవాడు, ప్రతి పెద్దవాళ్ళు అనకుండా ఏజ్ ఫార్మాట్ లేకుండా అందరూ ఎంజాయ్ చేసి మాకు ఎలా తెలుస్తుందంటే మేము చేసింది చిన్న క్యారెక్టరే. అయితే నేను తమిళ వర్షన్ చూడలేదు, అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. వెంకటేష్ గారు పిలిచి ఇచ్చి నాకు ఒక క్యారెక్టర్ చేయించాడని చెప్పాను. ఏజ్ చేసావు అంటే చెప్పులు కుట్టేది అంటే అది చిన్నదేందా, రేపు సినిమా చూడు అన్నారు. రిలీజ్ అయ్యాక నేను చూస్తే నిజంగా కారణం అదే అని నాకు తర్వాత అర్థమైంది. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్వరు కూడా ఒక క్యారెక్టర్ కాదు, పెద్ద కొడుకున్న ప్రతి ఒక్క ఇల్లు ఫీల్ అయ్యే సినిమా, అలాంటి సినిమాను మన సురేష్ బాబు గారు తెలుగు ప్రేక్షకులకు ఇంటింటికి పంపించి మీరు అన్నారు భయ్య థియేటర్కు రాలేదు అని. థియేటర్ కన్నా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మీకు. ప్రతి ఇంటి ఓన్ చేసుకున్న ప్రియమణి గారిని కావచ్చు, వెంకటేష్ గారిని వేరియేషన్లో తండ్రి పాత్రకు వెంకటేష్ గారికి మనం చెప్పడం కొత్త కాదు, ఆయన చేసిన విధానం కొత్త కాదు, కానీ ఆయన కష్టపడ్డ విధానాన్ని ప్రతి ఆడబిడ్డ ఓన్ చేసుకున్నది అదే ఈ సక్సెస్. నారప్ప ఇప్పుడు రీసౌండ్ వస్తుందన్నావు కదా, మన సక్సెస్సే ఆ రీసౌండ్ సీరియస్లీ. అందుకోసమే మనం సైలెంట్గా ఉన్న సినిమాని తీసాం, కానీ సౌండ్ మాత్రం గట్టిగా వినపడ్డది. ఈ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు మేము ఇలాగే అందిస్తాం, మీరు ఇలాగే హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో థ్యాంక్ యూ.